హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ బాట్ ఛానల్. నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుతో నారాయణ హృదయాల ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనే విషయం తెలిసింది. అయితే మెలేనా అనే అరుదైన వ్యాధితో తారకరత్న బాధపడుతున్నారని వైద్య బృందం ప్రకటించింది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ను మెలేనాగా పేర్కొంటారు. ఈ వ్యాధి కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని అన్నారు. బ్లీడింగ్ కారణంగా పలు శరీర భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయినట్లు చెప్పారు. మెలేనా వ్యాధి కారణంగా తారకరత్న అధిక ఆయాసంతో బాధపడుతున్నట్లు చెప్పారు. అయితే అసలు మెలేనా వ్యాధి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. మెలేనా వ్యాధి రావడానికి కారణాలు: ఎగువ జీర్ణాశయాంతర మార్గం దెబ్బతినడం వల్ల, కడుపులో పుండ్లు, కడుపులో యాసిడ్ ఉత్పత్తి అధికంగా ఉండటం వల్ల, రక్తనాళాల్లో వాపు, రక్తస్రావం, రక్త సంబంధిత వ్యాధుల వల్ల మెలేనా వస్తుంది. మెలేనా వ్యాధి లక్షణాలు: మెలేనా వ్యాధి సోకితే మలం నల్లగా బంక మాదిరిగా వస్తుంది, దుర్వాసన విపరీతంగా వస్తుంది. మెలేనా వల్ల శరీరంలో రక్తస్థాయి తగ్గిపోతుంది, రక్తహీనతతో పాటు బలహీనమైపోతారు, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది, శరీరం లేత రంగులోకి మారిపోతుంది, అలసట, విపరీతమైన చెమటలు, గందరగోళం అనిపించడం, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయి. రక్తం తక్కువగా పోయే పరిస్థితుల్లో పొత్తి కడుపు నొప్పి, అజీర్తి, బలవంతంగా మింగడం, చిన్న ప్రేగులో రక్తస్రావం అవ్వడం, నోటి నుంచి రక్తం రావడం, రక్తపు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెలేనా వ్యాధి సోకిన వారికి పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్ తో పాటు ఎండోస్కోపీ థెరపీ, సర్జికల్ థెరపీ, యాంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, రక్త మార్పిడి చికిత్సలు చేస్తారు. అయితే మెలేనా వల్ల కొన్ని సందర్భాల్లో రక్తస్రావం విపరీతంగా అవుతుంది. ముక్కు, చెవులు, నోరు సహా పలు చోట్ల నుంచి రక్తస్రావం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గుండెపోటు తర్వాత రక్తనాళాల్లో రక్తస్రావం అవుతుంది. అలాంటప్పుడు గుండెకు చికిత్స చేయడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందుకోసం కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మిషన్ ఇంప్లాంటేషన్ చేస్తారు. ఇక రక్తపోటు కూడా మెలేనా స్థితిని తగ్గిస్తుంది. అందుకే రక్తపోటు సమతుల్యత కోసం ప్రత్యేక మిషన్ అప్లికేషన్ ఉపయోగించి చికిత్స అందిస్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాలకృష్ణ, చంద్రబాబు, తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి, ఆయన తండ్రి ఉన్నారు. తాతగారు ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో, కోట్లాది నందమూరి అభిమానుల ఆకాంక్షతో తారకరత్న త్వరగా కోలుకోవాలని మా బాట్ ఛానల్ కూడా కోరుకుంటుంది.